ضربي ضربي కావాలంటే నువ్వు చేసుకో. పార్టీలు అప్పుడే ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు. ఏం నువ్వు వచ్చి నన్ను ఎందుకు కలవకూడదు, నాకెందుకు చెప్పకూడదు? నేను వింటాను కదా, ఎమ్మెల్యేగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు చెప్పినా ఏ పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడినా నేను టైం ఇచ్చి నేను మాట్లాడతాను. నువ్వు ఎవడు ఉన్నా తీసుకొచ్చి మమ్మల్ని తిట్టిస్తావా చెప్పు, నీకు అవసరమా? నేనున్నాను కదా ఎమ్మెల్యేగా, నేనున్నాను, మా నాయకులు ఉన్నారు, మాకు న్యాయం చేయమని చెప్తే మేము చేయమా? విచారించుకొని మేము చేయమా? నీకు అక్కడ ఎప్పుడో ఉండే అడ్డం పరిచినోడు కావాల్సి వచ్చిందా నీకు? మేము ఆ ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు, నువ్వు రా నా దగ్గరికి, నేను చేసి పెడతాను కదా నీకు. ఎవరెవరు నా తీసుకొచ్చి నెల రోజుల నుంచి నువ్వు ఎందుకు ఇట్లా కూర్చోవచ్చు? ఎందుకమ్మా గవర్నమెంట్ తరపున, ఒక నిమిషం వినమ్మా పెద్ద, ప్రభుత్వం తరపున అధికారులు చేయాల్సిన డ్యూటీ అధికారులు చేస్తారు. ఏదో పేపర్లలో వచ్చింది, వాడు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేశారు. నేననే వాడికి వచ్చా ఇక్కడికి, ఆ బిడ్డని ఆమెని చూసి ఆ ఫోటోలో వాడని చూసి వచ్చాను. అంతే తప్ప నెల్లూరు నుంచి వచ్చి మమ్మల్ని తిట్టిన వాళ్ళ కోసం నీ కోసం వచ్చినామనో కాదు, నీ కుటుంబ సభ్యులను చూసి అయ్యో అని చెప్పి వచ్చాను. మాట్లాడాలి అంటే నేను ఏ రోజైనా సరే ఎక్కడైనా విమర్శించిన దాఖలాలు ఉన్నాయా? రెండోది ఇక్కడ ఇద్దరు నాయకులు ఉన్నారు, ఎవరో బయటికి రండి అని నేను అడుగుతున్నా. చెప్పండి, డైరెక్ట్ గా రండి, చెప్పండి, పిటిషన్ ఇవ్వండి. సార్ వాళ్ళు కూడా అడిగా, పిటిషన్ చూపించండి సార్. మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి, బాధితులు మేము. ఇప్పుడు ఎంత హింస పడ్డామో మేము, మాకు తెలుసు, మానసికంగా ఎంత హింస పడ్డామో మాకు తెలుసు. ఏ రోజు కూడా ఒక్కరికి ఒక రూపాయి భార్య బిడ్డని ఫోటోలో చూసి మీకు న్యాయం చేయాలని వచ్చాను. పని అయ్యేటట్టు చేసుకోండి, ఎవరినో తీసుకొచ్చి మమ్మల్ని తిట్టిస్తే అది న్యాయం కాదు. ఇక్కడ దాదాపు 50 మంది ఉన్నారు ఫోటోలో, వాళ్ళని చూశాను, ఆ చిన్న బిడ్డను చూశాను, ఆమెను చూశాను, దానికోసంగా వచ్చాను. మా వాళ్ళకు కూడా చెప్పరా ఎందుకు వస్తున్నానో కూడా చెప్పరా? శివాలయంకి వస్తాను, సచివాలయంలో కూర్చున్నామని చెప్పానే తప్ప నిన్ను మీ కుటుంబాన్ని పరామర్శిస్తామని నేను ఎవరికి చెప్పలేదు. బాగుండదమ్మా, ఏదైనా ఉన్నప్పుడు మనం న్యాయంగా అడిగి చేసుకోవాలే తప్ప ఎవరెవరినో పిలిచి మమ్మల్ని తిట్టించేది ఏందమ్మా? తిట్టించావు విను, తిట్టించావు, నీ పని అవద్దా? నేను అనుకుంటే అవుతుందా చెప్పు. అనవసరం కదా, అనవసరం కదా. మీరు బాగుండాలా, మీరు బాగుండాలా, ఆ బిడ్డ బాగా రావాలి పైకి. ఎందుకు ఏమొస్తారు తిట్టిస్తే? అతనికి అతను ఏమి తెలుసని ఆయన తీసుకొచ్చి మమ్మల్ని తిట్టించావు నువ్వు? అనవసరం కదా. నువ్వు నా దగ్గర వద్దమ్మా, నువ్వు మాట్లాడద్దు, నేను అన్ని చూశాను, ఆయన ఏం మాట్లాడినాడో అన్ని చూశాను. ఆయన ఆయన చెప్పిన అన్ని నేను చూశాను టీవీలో, అంత వార్తలు కూడా విన్నా. నేనేం పసిపెట్టను కాదు, అమాయకుండా కాదు. నీకు న్యాయం కావాలన్నా ఇదే విధంగా నియోజకవర్గంలో అందరినీ తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని తిట్టిస్తావా? నీకు పని కావాలన్నా వద్దా? ఏం బిడ్డ నువ్వు చెప్పమ్మా, తల్లి నువ్వు చెప్పమ్మా.